ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఈ చలన రద్దు చేయాలన్న రోడ్డు ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ఆర్టీఓ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆటో నడుపుకునే కార్మికులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 10,000 రూపాయలు ఇస్తుంటే చలన పేరుతో ఎక్కడ పడితే అక్కడ బడుగు వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న పోలీస్ వారిపై కలెక్టర్ స్పందించాలని కోరారు. ఈ చలనను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రోడ్ ట్యాక్స్ ను సైతం రద్దు చేయాలన్నారు. వాహన డ్రైవర్ పై పోలీసులు వేధింపులు మానుకోవాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే వర్దిల్లాలి. ట్రాన్స్పోర్ట్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి. ఐ టుస్సే వర్దిల్లాలి. ఐ టుస్సే జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత పోరాడతాం పోరాడతాం మా సమస్యలు పరిష్కరించేంత వరకు. తర్వాత రవాణా రంగం అంతా తీవ్రంగా ఇబ్బందుల్లో పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చలన విధానం తీసుకొని వచ్చి ఆటో టాక్సీ క్యాబ్ డ్రైవర్లకు విపరీతమైన ఈ చలనాలు వేస్తున్నారు. ఈ చలనాలు కూడా వేలల్లో పెనాల్టీలు వేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ ఫైనాన్సర్లు ఈఎంఐలు ఆగిపోయినాయని చెప్పి వడ్డీలకు వడ్డీలు చక్ర వడ్డీలు వేసి వాహనాలన్నీ కూడా సీజ్ చేస్తున్నారు. ఒక పక్క ఫైనాన్సర్ బాధ, ఇంకో పక్క ఈ చలన, అదేవిధంగా పెరిగిన నిత్యావసర ధరలు, వీటన్నిటి మధ్యన ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడి ఆర్థికంగా అప్పులు పాలై ఆత్మహత్యలకే చేసుకునే విధానంగా ఈరోజు మారుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆటో టాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ చలన పూర్తిగా రద్దు చేసి డ్రైవర్ని కాపాడాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఆటో డ్రైవర్లందరినీ రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించి అసెంబ్లీ సమావేశాలను కూడా ముట్టడిస్తామని హెచ్చరిక తెలియజేసుకుంటున్నాం.